సాధారణంగా బెండ చెట్టు 3 నుంచి 4 అడుగులు ఎత్తు పెరుగుతుంది. అయితే నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన వరికుంటపాడులోని పొదా జయమ్మ అనే మహిళ పెరట్లో పెంచిన బెండ మొక్క 15 అడుగులు ఎత్తు పెరిగి అబ్బురపరుస్తుంది. పుష్కలంగా నీరు, సేంద్రియ ఎరువులను వేయడంతో ఎత్తుగా పెరగడంతో పాటు దిగుబడి శాతం ఆశాజనకంగా ఉంటుందని, వారానికి 2 విడతలు కాయల కోతకు వస్తున్నాయని జయమ్మ తెలిపారు. పెరటిలో ఇంకా బెండ, వంగ, బేర వంటి మొక్కలు సాధారణంగానే ఉన్నప్పటికీ ఇది మాత్రం చాలా ఎత్తుగా పెరిగిందని వారు తెలిపారు. పెరటిలో కాసిన కూరగాయలను, పూలను తమ ఇంటిలో వాడుకకు గాను గ్రామస్తులకు ఉచితంగానే ఇస్తామని అన్నారు. సొరకాయలు, బీరకాయలు, వంకాయలు, చిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కాపేస్తాము. మామూలుగా ఎరువులు ఏమి ఇంగ్లీష్ మందులు వాడము. తోమట్టి పేడ ఎరువులతోనే గడ్డి తవ్వుతాము, ఎరువులతోనే పండిస్తాము. మామూలు ఇంగ్లీష్ మందులు వాడము. మేమందరికీ సరఫరా చేస్తుంటాం, ఊరకే పెడతాము. ఇంకా మేమేమి కొనము. మా పేడ చెట్టు మాత్రము 4 అడుగుల చెట్టు అందరి వేసేది. మాది మాత్రం 12 అడుగులు పెరిగింది. 4 మొక్కలు కొమ్మలు వచ్చి వారానికి కేజీ కాయలు కాస్తాయి. ఇప్పటికి ఒక చెట్టు వచ్చి 5-6 కేజీల వరకు కాసినవి. మా ఇంటి పెరట్లో మా అమ్మగారు అయిన జయమ్మ గారు ఒక 5-6 రకాల కూరగాయల మొక్కలు నాటడం జరిగింది. బెండ, వంగ, సొర, బీర, నేతి బీర. ఈ కూరగాయలు మామూలుగా సాధారణంగా అయితే బెండ చెట్టు మామూలుగా 4-5 అడుగులకు మించి పెరగదు. కానీ మా ఇంట్లో పెరట్లో నాటేటువంటి మొక్క 12 అడుగుల వరకు పెరిగింది. ఈ మొక్క సుమారుగా 4 కేజీల వరకు దిగుబడి ఇచ్చింది. అదేవిధంగా వంగ కానీ, సొర కానీ, బీర కానీ, నేతి బీర కూడా మంచి దిగుబడి వస్తూ ఉంటాయి. మంచి మామూలుగా ఇంగ్లీష్ మందులు ఎరువులు కాకుండా సేంద్రియ పద్ధతిలో ఎరువు, పేడ, తోమట్టి ఈ 3 రకాలతోటే మేము పండించడం జరుగుతుంది. మా ఇంట్లో వాడకానికి అవసరం తీరా, మిగిలిన మా చుట్టుపక్కల వాళ్ళకి, మా బంధువులకి